విశాఖ వేదికగా జనజాగృతి పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత మేనిఫెస్టోను ప్రకటించారు. ముందుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆమె మేనిఫెస్టోతో పాటు అభ్యర్థులను జాబితా విడుదల చేశారు. రైతులు పడుతున్న కష్టాల నుంచి తప్పించేందుకు తీసుకోవాల్సిన విప్లవాత్మక మార్పులను తమ మేనిఫెస్టోలో పొందుపరిచామని గీత పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో జనజాగృతి మేనిఫెస్టో మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పినట్టు ప్రజలు ఎజెండాగా మనం ముందుకెళ్తున్నాము. ప్రజల ఎజెండాగా ముందుకెళ్లే మేనిఫెస్టో ఎట్లా ఉండాలని చాలా నిద్ర లేని రాత్రులు గడిపి ఈరోజు మేనిఫెస్టో రిలీజ్కి మనం పూనుకున్నాము. సో పేపర్ కాకుండా ఫస్ట్ మేనిఫెస్టో అన్నది మనం డిజిటల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది నేను మినీ మేనిఫెస్టోగా డీటెయిల్డ్ మేనిఫెస్టోగా రెండు రకాలుగా మేము డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఇక పైన రైతులు ఆత్మహత్యలు ఉండవు, ఆకలి చావులు ఉండవు, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, నిరుద్యోగ వృత్తి కోసం యువత దేవరించే పరిస్థితి నుంచి వారి ఆత్మవిశ్వాసంతో, స్వశక్తితో తమ కాళ్ళ మీద తమ నిలబడేలా చేయాలన్నది జనజాగృతి సంకల్పం. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరుడు, ప్రతి మహిళ, ప్రతి యువకుడు గర్వంగా తలెత్తుకుని ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే మా లక్ష్యం.